ఇటీవల ముగిసిన 2021 ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఈ వేలంలో ఎందరో యువ ఆటగాళ్లు సీనియర్ల కంటే ఎక్కువ ధర పలకడం గమనార్హం. తమిళనాడుకు చెందిన షారుఖ్ ఖాన్ 20 లక్షల బేస్ ప్రైస్తో వేలంలో పాల్గొని ఏకంగా 5 కోట్ల 25 లక్షలకు పంజాబ్ జట్టుకు అమ్ముడుపోయాడు. అలాగే ఎన్నో అంచనాలతో ఐపీఎల్ వేలంలో పాల్గొన్న సచిన్ తనయుడు అర్జున్ తన బేస్ ప్రైజ్ అయిన 20 లక్షలకే అమ్ముడుపోయాడు. అర్జున్ను ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి కడపకు చెందిన మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి ఈ ఐపీఎల్ వేలంలో చెన్నై జట్టుకు ఎంపికయ్యాడు. 22 ఏళ్ల మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి స్వస్థలం రాయచోటి నియోజకవర్గం చినమండెం మండలం బొనమల పంచాయతీ నాగూరు వండ్లపల్లె. హరిశంకర్ కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. హరిశంకర్ రెడ్డిది సాధారణ రైతు కుటుంబం. 1998 జూన్2న లక్ష్మీదేవి రామచంద్రారెడ్డి దంపతులకు జన్మించాడు. అతడి తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. హరిశంకర్ రెడ్డి అన్న ఉద్యోగరీత్యా కువైట్లో స్థిరపడ్డాడు. హరిశంకర్ చినమండెంలో ఉన్న శ్వేత హైస్కూల్లో స్కూలింగ్ పూర్తి చేసి ఆ తర్వాత రాయచోటిలో డిగ్రీ వరకు చదువుకున్నాడు. హరిశంకర్కు బాల్యం నుంచి క్రికెట్ అంటే పిచ్చి. క్రికెటర్ కావడానికే పుట్టాడు అనే విధంగా ఆడేవాడు. చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా గ్రౌండ్కి మాత్రం తప్పకుండా వెళ్ళేవాడు. వాళ్ళ ఊరి గల్లీ క్రికెట్లో అతడే బుమ్రా, అతడే భువనేశ్వర్ కుమార్. తల్లిదండ్రులు పొలం పనికి రమ్మని ఎంత చెప్పినా వినకుండా ఫ్రెండ్స్తో కలిసి క్రికెట్ ఆడేవాడు. అలా కష్టపడి ఆడి కడప నుంచి ఐపీఎల్కి ఎంపికైన 2వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో కడప నుంచి పి విజయ్ కుమార్ అనే ఆటగాడు డెక్కన్ చార్జర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. హరిశంకర్ రెడ్డికి 14 ఏళ్ల వయసు వచ్చే వరకు ఊళ్ళోనే టెన్నిస్ బాల్తో గల్లీ క్రికెట్ ఆడేవాడు. 2013లో కడపలో ఏసీఏ ఆధ్వర్యంలో జరిగిన సమ్మర్ క్యాంపుకు వెళ్లాలని అతడికి ఫ్రెండ్స్ సూచించడంతో కడప మున్సిపల్ గ్రౌండ్లో ఎంపికల ప్రక్రియలో సత్తాచాటి సెలెక్ట్ అయ్యాడు. అలా ఆడుతూ 2016లో అండర్-19, 2018లో రంజీ జట్లకు ఎంపికయ్యాడు. హరిశంకర్ రెడ్డి 2018 జనవరి 11న ఆంధ్ర జట్టు తరపున విశాఖపట్నంలో మొదటి టీ20 మ్యాచ్ ఆడాడు. కేరళలో జరిగిన ఆ మ్యాచ్లో హరిశంకర్ రెడ్డి 2 ఓవర్లు వేసి కేవలం 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి సత్తా చాటాడు. హరిశంకర్ రెడ్డి ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్లు ఆడాడు. వాటిలో 8.34 ఎకానమీ రేట్తో 19 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ హరిశంకర్ రెడ్డిని తీసుకోవడంతో బాహుబలి వచ్చిన గడ్డ నుంచే హరిశంకర్ వచ్చాడని సిఎస్కే టీం ట్వీట్ చేసి హరిశంకర్కు జట్టులోకి స్వాగతం పలికింది. కాగా ఐపీఎల్లో సెలెక్ట్ కావడంతో హరిశంకర్కు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హరిశంకర్ ధోనితో ఫోటో దిగితే చాలా అనుకునేవాడు. అలాంటిది ఇప్పుడు ధోని సారథ్యంలో ఆడబోతుంది. ధోని నుంచి ఎన్నో మెళుకువలు నేర్చుకుంటానని చెప్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల జట్టులో ఆడే అరుదైన అవకాశం దక్కినందుకు హరిశంకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశాడు. అతని అభిమాన ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని హరిశంకర్ రెడ్డి తెలిపాడు. హరిశంకర్ ప్రస్తుతం ఇండోర్లో ఉన్నాడు. ఫిబ్రవరి 20 నుండి మార్చి 14 మధ్యన జరగనున్న విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర జట్టు తరపున ఆడబోతున్నాడు.